అడుగు. ఒక్కసారి అడుగు చూడండి, అది దాచేపల్లి కూరగాయల మార్కెట్ సెంటర్. ఆ సెంటర్లో ఎప్పుడు నిత్యం కోలాహలంతో కూరగాయలు పూలు కొనుక్కొని పోతూ ఉంటారు. ఈ మధ్యనే రామకృష్ణ అనే ఒక అతన్ని భగవంతుడు చిన్న మర్డర్ చేసి ఉన్నాడు. వాళ్ళకు వ్యతిరేకంగా లలిత అనే అమ్మాయి సాక్ష్యం చెప్తుంది, అదే ఆ పూలు అమ్ముకునే అమ్మాయి. అతని కోపంతో ఇక్కడికి వస్తున్నాడని తెలిసి మార్కెట్లో తక్కువ మంది మాత్రమే ఉన్నారు, అంతా కూడా ఇటు వాళ్ళటే పారిపోయారు. చూడండి మీరే ఒక్కసారి ఆ మర్డర్లో నుండే ఈ నాటకం, రక్త తర్పణం అనే నాటకం మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. అడుగో అతడే భగవంతముడు చిన్న. అతని పేరు చెప్తే చిల్లర రౌడీలు ఆకు రౌడీలు భయపడిపోతారు. అతని అడుగులు తప్పుడు వింటేనే ఏ మార్కెట్ అయినా సరే దడదడలాడిపోతారు. అతను ఇక్కడికి వచ్చాడంటే ఏదో ఒక విపత్తు సంభవిస్తుంది. ఆ విపత్తు ఏమిటో, దాని వెనుక కథ ఏమిటో చూడండి, చూసి ఆనందించండి. రక్త తర్పణం మామూలు రౌడీ మామూలు ఇకపోతే ఆ రోజు వాళ్ళకి ముడిందే. మామూలు వసూలు చేయండిరా, చేసామనా? పేరు పెట్టుకున్నావే, రామకృష్ణ చంపుతుండగా నువ్వు మాకు వ్యతిరేకంగా కోర్టుల సాక్ష్యం చెప్తానన్నావంట, నిజమేనా? అవును చెప్తానని చెప్పాను. మర్యాదగా ఆ రిపోర్ట్ వాపస్ తీసుకో. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. అయితే ఇప్పుడే ఇక్కడే నిన్ను మర్డర్ చేసి చేస్తా. అయినా సరే నేను సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం చెప్తావా నువ్వు? అయితే నీకు తగ్గిన నీకు తగ్గట్టు గతి పడుతుంది. Thank you.
దీనికి పట్టిన కథే పడుతుంది.